మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని సుతార్పల్లి గ్రామంలో 50 ఎకరాల భూమిలో మొక్కజొన్న పంటను యంత్రాల ద్వారా సీడ్ ఫర్టిలైజర్ ఒకేసారి వేసే యంత్రాన్ని రైతులకు ఏరువాక శాస్త్రవేత్తలు పరిచయం చేశారు. ఈ యంత్రం ద్వారా మొక్కజొన్నను వేయడం ద్వారా సమయం వృధా కాదు, కూలీల సంఖ్య అవసరం లేదు. ఒకేసారి విత్తనాలు ఎరువులు వేయటం వలన పంట దిగుబడి పెరుగుదల ఉంటుందని ప్రయోగాత్మకంగా 50 ఎకరాలలో వేసి చూశారు. వ్యవసాయంలో అన్ని పంటలలో యంత్రాలు ప్రవేశపెట్టాలనే ఆలోచనతో ఈ పైలట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామన్నారు. ఈ యంత్రం 4 లక్షలు ఉంటుందని, రైతులకు సబ్సిడీ ద్వారా ఈ మొక్కజొన్న వేసే యంత్రం ఇప్పిస్తామని ఏరువాక కేంద్రం సైంటిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. వ్యవసాయ యంత్రీకరణ, మొక్కజొన్న పంటపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఏరువాక సంగారెడ్డి వారి ఆధ్వర్యంలో మరి వ్యవసాయ శాఖ మెదక్ జిల్లా తరఫున మరి రామాయపేట మండలం సుతాల్పల్లి గ్రామంలో మరి ఇఫ్కో డైరెక్టర్ శ్రీ దేవేంద్ర రెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని మరి గ్రామంలోని రైతులు మరియు మండలంలోని మిగతా రైతులకు కూడా ఒక డెమాన్స్ట్రేషన్ లెక్క ఈరోజు ఈ మన మేజ్ ప్లాంటర్ని డెమాన్స్ట్రేషన్ లెక్క పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనకి ఇప్పుడు మీరు అందరూ గమనిస్తూనే ఉన్నారు, మనకు ఈ మొక్కజొన్న పంటల్లో కూలీల బెడద ఎక్కువ ఉన్నందున ఈ మెకనైజేషన్ వైపు పోవాలనే ఉద్దేశంతో మరి డాక్టర్ శ్రీనివాస్ గారి యొక్క ప్రోద్బలంతో ఈ కార్యక్రమాన్ని మరి రామాయపేట మండలంలో మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా చేయడం వలన ఇక్కడ 50 నుంచి 70 ఎకరాల విస్తీర్ణంలో ఈ మొక్కజొన్న పంట మెకనైజేషన్ ద్వారా ఇవ్వడం వలన మనకు కూలీల బెడద నుంచి కాకుండా సమయం కూడా వృధా కాకుండా ఉంటుంది. మరి ఒకటేసారి విత్తనం మరియు ఎరువులు కూడా ఈ మిషన్ ద్వారా ఇవ్వడం వలన మనకు టైం కూడా వృధా కాకుండా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఆధునికమైన పద్ధతులను మన ఏరువాక శాస్త్రవేత్తలు తీసుకురావడం, మరి మన జిల్లాలో అటువంటి కార్యక్రమాలు చేపట్టడం ముందుగా ఒక డెమాన్స్ట్రేషన్ లాగా ఈ గ్రామంలో చేపట్టి తద్వారా మేము వచ్చే సంవత్సరం నుంచి కూడా ఈ మెకనైజేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మిగతా గ్రామాల రైతులందరికీ కూడా అందుబాటులో గ్రామంలో మన కొత్తగా ఆధునికంగా ఫార్మ్ మెకనైజేషన్ సైంటిస్ట్ ఏరువాక సైంటిస్ట్ ద్వారా మన ఈ గ్రామంలో రైతులకి మెయిజ్ కమ్ అంటే సీడ్ ప్లస్ ఫర్టిలైజర్ రెండు ఒకటేసారి వేసే ఈ యంత్రాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు లేబర్ ప్రాబ్లం అనేది తగ్గిస్తుంది. ఇలాంటివి మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఫార్మర్స్ అందరికీ కూడా అవేర్నెస్ పెరిగి వాళ్ళు దాన్ని యూజ్ చేయడంతో మనకి మేజ్ ఏరియా కూడా పెరుగుతుంది ఫ్యూచర్లో, అలాగే దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఈ ఇలాంటి మిషన్స్ మనం అందరి రైతులకి బాగా అవేర్నెస్ పెంచాలంటే మిగతా గ్రామాల్లో రైతులకు కూడా ఇవన్నీ తెలియజేసేసి వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చి రేపు ఒక ప్రోగ్రామ్ పెట్టేసి ఇక్కడ వాళ్ళకి చూపించే ఏర్పాట్లు చేద్దామనేసి అనుకుంటున్నాము. సో దట్ వాళ్ళ విలేజెస్లో కూడా అట్లీస్ట్ ఒక విలేజ్లో ఒక 5 ఫార్మర్స్ ముందుకు వచ్చేసి ఇవి ఇలాంటివి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ మేజ్ కల్టివేషన్ ఈజీ అవుతుంది, ప్లస్ ఏరియా పెంచుకొని దిగుబడి కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశాన్ని మిగతా రైతులు కూడా యూజ్ చేసుకుంటారనేసి ఆశిస్తున్నాను. నేను ఇక్కడ మొక్కజొన్న విత్తనాలు పత్తి విత్తనాలు రకరకాల విత్తనాలు ఇవ్వచ్చు. దాని కొరకు ఈరోజు ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్గా మొత్తం ఈ జిల్లాలో 50 ఎకరాలతో ఇక్కడ రైతు అశోక్ చాలా మంచి ముందుకొచ్చిండు. దాంతోపాటు చాలామంది రైతులు ఇక్కడ 50 ఎకరాల్లో ఈసారి ఇక్కడ వేసేసినట్టయితే వాళ్ళే ప్లాంటర్తో వాళ్ళే వేస్తూ ఉంటారు. తర్వాత దాన్ని కూడా ఏంటంటే మిషన్లతో, ఎందుకంటే మ్యాన్ పవర్ లేకుండా మనుషులు లేకుండా వీడియోతోనే కలుపు తీస్తూ ఉంటారు. కలుపు తీసే మిషన్ కూడా వాళ్ళే వస్తుంది. తర్వాత అదేవిధంగా రేపు కోసే మిషన్ కూడా అదే వస్తుంది. ఈ విధంగా యాంత్రికరణ ద్వారా ఏంటంటే మనుషులు లేకుండా పని మనుషులు దొరకడం చాలా కష్టమవుతూ ఉండదు. కనుక ఏంటంటే కూలీలు దొరకడం కష్టమవుతుంది. కనుక ఈ కూలీల బెడద లేకుండా యంత్రాల ద్వారా చేయాలనే పైలట్ ప్రాజెక్ట్ ఇక్కడ మొత్తం తీసుకురావడం జరిగింది. విధంగా కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు బాగా కృషి చేస్తూ ఉన్నారు. రైతు కూడా చాలా ముందుకొచ్చి వ్యవసాయం చేయాలనే సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. ఈ పద్ధతి ఇట్లా సక్సెస్ అయినట్టయితే ఈ ప్రాంతానికి ఇలాంటి మిషన్లు తీసుకొచ్చేసి ఇంకా బాగా చేద్దామనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మన ఏంటంటే యూనివర్సిటీ వాళ్ళు కూడా వాళ్ళు చూశారు మొక్కజొన్నని యంత్రాల ద్వారా విద్య పద్ధతి. అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం తరఫున మా విశ్వవిద్యాలయం ఈ యాంత్రీకరణలో భాగంగా ఇంచుమించుగా అన్ని పంటల లోపల కూడా యంత్రాలను ప్రవేశపెట్టాలి,
కూలీ కొడతను అధిగమించడానికి యంత్రాల ద్వారానే విత్తుకోవడం, యంత్రాల ద్వారానే హార్వెస్టింగ్ చేయడం, యంత్రాల ద్వారానే కలుపు తీత అట్లాంటి ప్రోగ్రామ్స్తో దానిలో భాగంగానే ఇక్కడ సుతారపల్లి లోపల మొక్కజొన్నలో పైలట్ ప్రాజెక్ట్ కింద దీన్ని చేపట్టడం జరిగింది. ఒక 50 ఎకరాల లోపల దీన్ని ప్రస్తుతం చేపడుతున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కూలీల కొడతను అధిగమించడానికి ప్లస్ ఒకేసారి ఎరువు ప్లస్ విత్తనం రెండు కూడా విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అన్నమాట. అదేవిధంగా ఇంతకుముందు ఈ యంత్రీకరణలో భాగంగా వరిలో కూడా రామంపేట మండలంలోని సుతార్పల్లి గ్రామంలో ఫార్మ్ మెకనైజేషన్ అంటే వ్యవసాయ యాంత్రీకరణ మొక్కజొన్నలో మనం ఈసారి కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. మనకు ప్రతి సంవత్సరం యూనివర్సిటీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు రీసెర్చ్ అవుతుంది. అది నేరుగా రైతులకు అందించాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో కృషి చేస్తుంది. అందులో భాగంగా మనము సుతార్పల్లి గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగింది. వీళ్ళకు దీనిపై అవగాహన కల్పించడంతో పాటు విత్తనం విత్తే దశ దగ్గర మరియు నెల రోజుల తర్వాత మొదటి కలుపుకు, తర్వాత 105 రోజుల తర్వాత కోతకు కూడా మనం ఫామ్ మెకనైజేషన్ అంటే యంత్రీకరణను వాడడం జరుగుతుంది. ఈ మూడు సందర్భాల్లో కూడా మనకు సాధారణ పద్ధతిలో ఎంతైతే ఖర్చు అవుతుందో ఈ యాంత్రీకరణ ఎంత పద్ధతిలో అనేది మనం బేరీజు వేసుకొని తద్వారా వచ్చే ఆదాయము ఖర్చు ఎంత అవుతుందో రైతులకు అవగాహన కల్పించి దీని ఫలితాల ద్వారా మిగతా మండలంలోని రైతులకు మిగతా వాళ్లకు మన వ్యవసాయ శాఖ ద్వారా అవగాహన కల్పించడానికి మేము కృషి చేస్తాం.